పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం, నిలువెత్తు ఆదర్శం, మమకారానికి మరో రూపం. అమ్మ ప్రేమ అమృతం కన్నా తీయన. అయితే అలాంటి అమ్మే ఈ వెంకటమ్మ. వయసొచ్చిన రెక్కలు రాని గువ్వలకు తన రెక్కలతో సఫర్యలు చేస్తూ అమ్మతనానికి ప్రతిరూపంగా నిలుస్తుందామె. మదర్స్ డే సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన అమ్మలుగన్న అమ్మపై ఓ ప్రత్యేక కథనం. ఇదిగో ఇలాంటి దృశ్యాలు చూస్తేనే పగవాళ్లక్కూడా ఇలా కాకూడదే, ఇలాంటి కర్మ ఎవ్వరికీ పట్టకూడదే అని మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా ఒక్కసారి చలించిపోతారు. అవును, ఇదిగో ఈ ముగ్గురూ పుట్టు వికలాంగులే కాదు, కనీసం తమ ఆవేదనని ఎదుటివారితో చెప్పుకోలేని మూగవాళ్లు కూడా. అయితే వీరి ఆవేదన మిగతా వారి విషయంలో అరణ్య రోదన కావచ్చేమో గాని, ఇదిగో అమ్మ వెంకటమ్మకు మాత్రం అది భారం కాదు. ఎందుకంటే కన్నపేగు బాధేంటో మాటల్లో చెప్పలేకపోయినా వెంకటమ్మ గుర్తించగలుగుతుంది. అలా గుర్తించే కన్నపేగును కాపాడుకుంటూ ఉదయం నుంచి రాత్రిదాకా అన్ని సపర్యలు చేయడం వెంకటమ్మ నిత్యకృత్యం. పరిస్థితులు మారతాయేమోనని కలియుగ నారాయణులుగా పిలుచుకునే వైద్యుల్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ వెంకటమ్మ మొక్కని దేవుడు లేడు. ఇదిగో ఈ అబిటివారిని వేసుకుని తిరగని గుడి లేదంటే నమ్మండి, అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఏ దేవుడు కరుణించలేదు, ఏ డాక్టరు ఏమీ చేయలేకపోయారు. 40 ఏళ్ల నుంచి ఇదిగో ఇలా ప్రాణాలుండి జీవచ్ఛవాలుగా బతికేడుస్తున్న కన్న కొడుకుల్ని చూసుకుని దుఃఖిస్తూనే సపర్యలు చేస్తోంది. అమ్మా అన్న మాటకి అసలు శిశలైన రూపమైన ఈ వెంకటమ్మది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కెల్లెడ గ్రామం. వెంకటమ్మ భర్త రాజయ్య కల్లుగీత కార్మికుడు. కళ్ళు గీస్తేనే సంపాదన. కేవలం 4 ఎకరాల పొలం ఉంది. అందులో వరి వేసుకుంటూ వచ్చిన డబ్బు సరిపోకపోవడంతో రాజయ్య వెంకటమ్మ ఇద్దరూ పనులు చేసుకుంటూ ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యువకుల్ని పోషిస్తున్నారు. వెంకటమ్మ ఇంట్లో పిల్లలకి అన్ని సపర్యలు పూర్తి చేసుకుని ఉపాధి హామీ కూలీగా పనిచేస్తూ రోజులు నెట్టుకొస్తోంది. వెంకటమ్మ రాజయ్యలకి అవిటితనంతో పుట్టిన ఓ ఆడబిడ్డ 7 ఏళ్ల వయస్సులోనే చనిపోగా, ఆ తర్వాత ఇదిగో ఇలా చేతులడ్డం పెట్టుకుని దర్వాజాలో కూర్చున్న కొమురయ్య, ఆ తర్వాత ఇదిగో బల్లెక్కుతూ కాస్త హుషారుగా పుట్టిన ఈ శంకర్, ఆ తర్వాత ఇదిగో 29 ఏళ్లొచ్చినా అమ్మ చేతి గోరుముద్దలు బాకీ ఉన్న ఈ నరేష్ జన్మించారు. అయితే ఆడబిడ్డ చనిపోయాక పుట్టిన ఈ ముగ్గురూ కూడా అవిటివాళ్లుగా పుట్టు మూగవాళ్లుగా జన్మించారు. ఆ తర్వాత ఇదిగో ఈ అబ్బాయి ఆంజనేయులు పుట్టాడు. అనిల్ అని కూడా పిలుచుకునే ఈ ఆంజనేయుల్ని సీఏ వరకు చదివించారు. ఇతనిపైనే తల్లిదండ్రులకి ఎంతో కొంత ఆశ రామకి బాగా కష్టం అని అడిగాడు. వాళ్ళ పేగాడు, వాళ్ళ బట్టలు పిండు, వాళ్ళకి అన్నం తినిపించుడు, వాళ్ళకి దొడ్డిగాడు, బాగా బాధకరం అన్నట. ఇక చిన్నపిల్ల అని ఇక దగ్గర వాడు 20 సంవత్సరాలు అయితే పడుతుంది. కాబట్టి వాడిని ఖర్చు పెట్టుడు, వీళ్ళకి ఖర్చు పెట్టుడు, ఇక అంతా మనకే బాధ అన్నట్టు. అది 40 ఏళ్ళ బట్టి నేను సాకిత చేసుకుంటా. తన పేరు గడుగుడు, దొడ్డి గడుగుడు, తినిపించుడు, సిద్ధారులు బొంతలు వినుకుంటా వాళ్ళ సాకిత చేస్తాను. మాకు ఇవ్వరు గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు. ఇక లేకుంటే మేము ఇంత ఈ సంగిట్లో ఉంచుకొని ఆయన సత్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కాళ్ళు లేవు, రెక్కలు లేవు, నా సాతన అయితే లేదు, నొద్దులోలే నాకు. ఇక నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్లు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అన్న సినీ కవి మాటలు
ఈ వెంకటమ్మ లాంటి అమ్మల్ని చూసినప్పుడు అక్షర సత్యాలనిపించక మానవు. మరి వెంకటమ్మ లాంటి అమ్మలందరికీ మదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. అమ్మతనం తనకుందని అవని పొంగిపోతుంది, అమ్మను కాలేనే అని ఆకాశం కుములుతోంది అన్నారు సినారే. అమ్మ స్థానానికి ఉన్న గొప్పదనాన్ని, ప్రత్యేకతను ఆయన అభివర్ణించిన తీరును మనం గమనిస్తే అవనిలాగా అమ్మ అయినందుకు తాను పొంగిపోవాలా, లేక అమ్మ అయి కూడా వయసు వచ్చాక రెక్కలు రాని తన పిల్లలకు ఇంకా సపర్యలు చేస్తూ కుంగిపోవాలా అన్న మీమాంసలో మాత్రం వెంకటమ్మ ఉంది. అయితే ఈ వెంకటమ్మ లాంటి వారికి సమాజంతో పాటు ప్రభుత్వం నుంచి కూడా ఎంతో కొంత చేయూతన మాత్రం అందాల్సిన అవసరం ఉండగా వెంకటమ్మకు ఎక్స్ప్రెస్ టీవీ సలాం చేస్తుంది. కెమెరా పర్సన్ సలీంతో కలిసి రమణ, ఎక్స్ప్రెస్ టీవీ, మానకొండూరు, కెల్లెడ నుంచి.